పరిష్కరించాలి ఆశాల సమస్యలను గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం కావాలి మీరు కూడా గాంధీకి ఎందుకు రావే ఎమ్మెల్యే గారి ఈ వినతి పత్రాలు అనే సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే 108 రోజులు ఏకదాటిగా సమ్మె చేస్తే పట్టుమని ఈరోజు 9600 రూపాయలు వేతనమిచ్చి ఏదో గొప్పగా నేను ఇస్తున్నా అని చెప్పి ఈరోజు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఆశాల సమస్యలు పరిష్కరించి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి వినతి పత్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు భాస్కరరావు గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఆశాలందరూ ఇక్కడికి రావటం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వీళ్ళతో వెట్టి చేయించుకుంటున్నది. ప్రతి నిత్యం గ్రామాలలో వీళ్ళు చేయని పని లేదు. డోర్ టు డోర్ తిరిగి ప్రతి జబ్బు ఏ వ్యాధి వచ్చిందన్న గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడంలో ముందంజలో ఉన్నారు అంటే ఆశాలు మాత్రమే. ఓటర్ నమోదు వాళ్ళతో చేయించుకోవడం జరుగుతున్నది. ఇళ్లలో టీబీ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, నిన్న మొన్న పోయినటువంటి కోవిడ్కి కూడా పూర్తిగా సర్వశక్తులు వడ్డీ వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆశాలందరి తరఫున మూడే డిమాండ్స్ సార్ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, జాబ్ షాట్ కావాలి, మాకు ఈఎస్ఐ పిఎస్ఐ. ఇంతకుముందు గతంలో కరోనా టైంలో ఎంత పని చేసినామో ఈ ప్రజలందరూ గుర్తించారు, ఈ ప్రభుత్వం కూడా గుర్తించింది. కానీ మా మీద జాలి పొందట్లేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాకు పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మా డిమాండ్స్ మూడే అండి. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతున్న ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలకు ఈరోజు ఇవ్వాలనేసి మా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళ హ్యాండ్లో కూడా మేము చాలా వర్క్ చేస్తున్నాం. వీళ్ళు కూడా మా వినతి పత్రాన్ని స్వీకరించి వీళ్ళు మాకు ప్రభుత్వానికి అనుకూలంగా పంపించే విధంగా చూడాలని మేము వారిని కోరుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి కొంచెం ఫిక్స్డ్ వేతనము, మేము చేసే జాబ్ మీద జాబ్ షాట్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు సిస్టర్లు చేసే పని మేమే చేయాల్సి వస్తుంది, ఆశాలు చేసే పని మేమే చేయాల్సి వస్తుంది, తీరా అక్కడికి పోతే డాక్టర్ చేసే పనులు కూడా మేము చాలా వరకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అందుకని మాకంటూ ఒక జాబ్ షాట్ ఒకటి విడుదల చేయాలి. ఈ ప్రభుత్వం కూడా ఏమంటే స్పందించాలి ఈ ప్రభుత్వం.